కర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం తప్పకుండా మారుతుంది, మీ దరిద్ర బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈ పరిహారం మనం ఏ తిథుల్లో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదండి, కర్పూరం చాలా వరకు కూడా మనకు ఏంటంటే చెడుని తీసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కర్పూరం అనేది మనము హారతి ఇస్తూ ఉంటాము అమ్మవార్లకు కానీ అంటే స్వామివారికి కానీ, ఇలా మనం హారతికి కోసం కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి కర్పూరంతో ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది, మంచి జరుగుతుంది, దరిద్ర బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, చక్కగా మీ జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం మనం మంగళవారము ఆదివారము తిథుల్లో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కర్పూరంతో ఈ పరిహారం అనేది చేసి చూడండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. అలాగే కాకుండా ఏదో మాకు అంటే తెలియనిది ఏదో మాకు కనిపిస్తుంది చెడు శక్తి, దానివల్ల మేము చాలా వరకు కూడా ఇలా ఆలోచనలో పడిపోయాము, మాకేదో జరుగుతుంది అని భయం అనేది చాలామందికి ఉంటూ ఉంటుంది. అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదండి మనకు చెడుకలలు రాకుండా, నెగిటివ్ లేకుండా, అంటే చెడు నుంచి మనకు చాలా వరకు కూడా అంటే బయటపడేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహార పరంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఈ పరిహారం చేసుకున్న తర్వాత మనకి 24 గంటల్లో కొన్ని ఫలితాలు రావచ్చు అని ఈ పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసుకోండి. మనకు కావలసింది కేవలం 5 కర్పూర బిళ్ళలు కావాలి. 5 కర్పూర బిళ్ళల్ని తీసేసుకుని ఉపాయం అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే కనుక చాలామందికి కూడా నెగిటివ్ ఆవహిస్తుంది. మనము బయటికి వెళ్ళేటప్పుడు చూసుకోకుండా రోడ్లపై ఏదేదో తొక్కుతూ ఉంటాము, అది ఏంటో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. దాని ద్వారా ఏంటంటే మనకు చెడు అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అలానే కాకుండా కొంతమంది ఎదురొస్తే కూడా మనకు చెడు అనేది జరుగుతుంది. అంటే కొంతమంది ఎదురు రావటం అంటే కనుకండి కొంతమంది ఉంటూ ఉంటారు కదా, వారి వల్ల ఏంటంటే మనకు చాలా కూడా అంటే ఏదో మనకు సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని. వీళ్ళు ఎదురొస్తేనే మనకి ఇలా వాంతులు అయ్యాయి, వీళ్ళు ఎదురొస్తేనే మాకు ఇలా తల తిరుగుతుంది, వారు ఏదో చేయించుకుని వచ్చినట్టున్నారు, మాకు ఇలా జరుగుతుందని మనం భావించుకుంటూ ఉంటాం మనకు మనం. అలాంటప్పుడు కూడా ఈ కర్పూరం పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్న మీకు ఫలితం అయితే రావటం ఖాయమని మనం చెప్పొచ్చు. ఇక అలాగే కాకుండా ఏంటంటే దిష్టి తీయడానికి కూడా కర్పూరాన్ని చాలా అద్భుతంగా ఉపయోగిస్తారు. చిన్నపిల్లలకు మరీ అండి దిష్టి తీయడానికి ఆదివారం అలాగే వచ్చేసి మంగళవారం తిది రోజున కర్పూరంతో దిష్టి తీసినా పిల్లలకు చక్కగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అలా మనం ఈ పరిహారాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. కర్పూరం అంటే చాలా వరకు కూడా నెగిటివిటీ తీసేస్తుంది, అలాగే కాకుండా ప్రతికూల శక్తుల నుంచి మనని బయటపడేస్తుంది, అలాగే వచ్చేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఏంటంటే కర్పూరం చాలా వరకు కూడా శక్తివంతమైనదిగా శక్తివంతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే కర్పూరంతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనం కర్పూరాన్ని తర్వాత మనం కాల్ చేస్తే సరిపోతుందన్నమాట. కర్పూరం అనేది చాలా తొందరగా కాలిపోతుంది, కాబట్టి మనం చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. ఇప్పుడు మీకు పదే పదే చెడు కలలు వస్తున్నాయి, మీకు చెడు నుంచి చాలా అంటే విముక్తి కావాలి, మాకు చెడు నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలి. అది ఏంటంటే మన ఆలోచన పరంగా కానీ మనకు వచ్చే చెడు కలల పరంగా కానీ, అలాగే కాకుండా మనకు ఏదో ఒక రకంగా చెడు జరుగుతుంది, మనం ఏదో అంటే ఏదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలనుకునే వారు ఈ పరిహారం అనేది తప్పక పాటించండి. దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కేవలం మనం ఏంటంటే 5 కర్పూర బిళ్ళల్ని తీసేసుకోవాలి. ఇదేంటంటేనండి కొన్ని పరిహారాలు మీరు అనుకోవచ్చు ఎప్పుడు మీరు సాయంత్రం అంటే చేసుకునేవి చెబుతారని. మనకేంటంటే శాస్త్రాల్లో అలా చెప్పబడుతుంది, కాబట్టి మనం కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. మనం ముఖ్యంగా వచ్చేసి రాత్రి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఎవరైతే ఎక్కువగా చెడు కలలు వస్తున్నాయి, నెగిటివ్ ఉంది, ఎప్పుడు చూసినా మాకు ఈ ఆలోచన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, దీని నుంచి మేము బయటపడాలి, మాకు బాగుండాలి, ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తించాలి, అన్ని విధాలుగా కూడా మేము అంటే నిలదొక్కుని మేము బాగుండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మీరు దేనికోసమైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ఇది ఎందుకంటే అన్ని విధాలుగా కూడా మనకు కష్టానికి కష్టం తీరుతుంది, అలాగే కాకుండా సమస్య నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడగలుగుతామన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది మీరు తప్పక పాటించి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి, మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది, మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏమి లేదండి, ఒక 5 కర్పూర బిళ్ళల్ని తీసుకోవాలి. నార్మల్గా పచ్చ కర్పూరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో ఉండే కర్పూరం తీసేసుకోవాలి.
చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అందరి ఇళ్లలో కర్పూరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది మీరు పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి. అలాగే కాకుండా మీకు మంచి కూడా జరగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరేంటంటే రాత్రి తిన్న తర్వాత పడుకునే ముందు ఒక 5 కర్పూర బిళ్ళల్ని తీసుకోండి. తీసేసుకుని వాటిని ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి. పట్టుకొని మీరేంటంటే చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి. సంకల్పం ఎలా ఉండాలంటే కనుక మనము ఈ పరిహారం మన అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి మన సంకల్పం అనేది బాగుండాలి. గట్టిగా చెప్పుకోవాలి సంకల్పం. మాకు ఈ ఫలానా సమస్య ఉంది, ఈ ఫలానా సమస్య నుంచి మేము బయటపడాలి, ఈ ఫలానా సమస్య నుంచి అంటే మాకు కళల పరంగా కానీ ఇబ్బందుల పరంగా కానీ ఆర్థిక పరిస్థితుల పరంగా కానీ మాకు ఇలా అవుతుంది అనేసి మనం ఏంటంటే 5 కర్పూర బిళ్ళల్ని తీసేసుకుని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే 5 కర్పూర బిళ్ళల్ని కూడా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి మనం పడుకోవాలి. అలా రాత్రి అంతా కూడా ఏంటంటే అవి దిండు కిందే ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉన్న తర్వాత ఏంటంటే మనకు పడుకున్న సమయంలో ఏదైతే నెగిటివ్ ఏర్పడుతుందో ఆ నెగిటివ్ని లాగేసుకోవడానికి ఈ కర్పూరం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా మనం పడుకుంటాం కదా, మనకు ఏదైతే రాత్రిపూట మనం పడుకున్న తర్వాత నెగిటివ్ ఏర్పడుతుంది కదండి, ఆ నెగిటివ్ని మొత్తం కూడా ఈ కర్పూరం అనేది లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఉదయం లేవగానే మనం ఏ పనులు చేయకూడదండి, ఉదయం లేవగానే ఏంటంటే ఆ కర్పూరాన్ని తీసేసుకొని మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఇంట్లో మాత్రం చేయకూడదండి, ఇంట్లో చేస్తే ఏంటంటే ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఆవహించడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో నుంచి మీరు సులభంగా బయటికి అంటే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత బయట ప్రాంగణం మనకుంటూ ఉంటుంది కదా, మనకు ఆకలి ఇలా ఉంటూ ఉంటాయి. అలా ఉన్న ప్రదేశంలో ఏంటంటే మీరు కర్పూరం 5 బిళ్ళల్ని తీసేసుకుని తల చుట్టూదా ఒక 3 సార్లు చక్కగా మనం ఏంటంటే కుడివైపు నుంచి ఎడమవైపుకు ఒక 3 సార్లు తిప్పుకొని మనము ఆ కర్పూర బిళ్ళల్ని చక్కగా ఒకదానిపై ఒకటి లేదంటే అన్ని కూడా ఒక దగ్గర వేసేసుకుని దాన్ని కాల్చాలి. అలా తొందరగా కాలిపోతాయి కాబట్టి మనకు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి అవి తొందరగా కాలిపోతాయండి. ఇలా మీరేంటంటే ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ఇలా చేయండి. కనీసం ఒక 5 రోజులన్నా 5 వారాలన్నా పాటించండి. అంటే మంగళవారము ఆదివారం ఇలా చేసుకుంటే మీరే ఆ 5 రోజుల తర్వాత 5 అంటే మనం ఇప్పుడు మంగళవారము ఆదివారం చేసుకున్న తర్వాత 5 రోజుల తర్వాత మీరే అద్భుతమైన ఫలితాలని చూస్తారు. మీకు చెడు మొత్తం వెళ్ళిపోతుంది, మంచి జరుగుతుంది. అలాగే కాకుండా మనకు చాలా వరకు కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు చాలా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా అండి మీకు 100% ఫలితం అయితే రావడం జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం పేర్కొంటుంది కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి. ఇక అలాగే కాకుండా మనం చెప్పుకున్నాం కదా చిన్నపిల్లలకు దిష్టి తీయడం అనేది. చిన్నపిల్లలకు దిష్టి తీయడం ఏంటంటే కనుకండి మన ఇంట్లో పిల్లలు ఉంటారు అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇది పెద్దవారు కూడా చేసుకోవచ్చు. పిల్లలనే కాదు ఎక్కువగా దిష్టి తగిలినప్పుడు వాంతులు అలాగే కాకుండా విపరీతంగా తలనొప్పి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా మనకు పిల్లలు కూడా ఏంటంటే ఎక్కువగా మానం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే మీరు ఒక 5 కర్పూర బిళ్ళల్ని తీసుకోండి. తీసేసుకుని ముందు నుంచి ఒక తలపై భాగం నుంచి అంటే నుదుటి నుంచి బొటని వేలి వరకు మనకు పెద్దవారు మనం ఉంటాం కదా తల్లిదండ్రులం కానీ మనకు మనమే అయినా సరే పెద్దవారైతే మనకు మనము పిల్లలైతే మన తల్లిదండ్రులం ఎవరైనా సరే తీయొచ్చు. ముందు నుంచి అంటే ఒక 3 సార్లు తుడిచేయాలి అంటే దిష్టిలాగా తీసేయాలి. కింది నుదుటి భాగం పై నుదుటి భాగం నుంచి కింది బొటని వేలి వరకు కూడా 3 సార్లు ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలని అనిసనాలి. వెళ్ళి ఎనికి భాగం ఎనికి మన తలపై నుంచి కింది వరకు మనము ఒక 3 సార్లు తుడిచేసి ఆ తర్వాత ఆ కర్పూర బిళ్ళ పడేయవచ్చు లేదంటే కాల్చవచ్చు. ఇలా ఎలా చేసినా కానీ ఖచ్చితంగా వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంటే సెకండ్స్లోనే మీరు అద్భుతం చూస్తారు. ఆ కళ్ళు తిరగడం విరోచనాలు ఇలాంటివి ఆగిపోయి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ప్రయత్నించి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి 100%.